దేవుని పరిశుద్ధనామన స్తోత్రములు. ఈ దిన ధ్యాన నిమిత్తము సంఖ్యాకాండము 16వ అధ్యాయము 1 నుండి 3 వచనాల వరకు చదువుకున్నాము. లేవీకి మునిమనవుడును, కాహాతుకు మనవుడును, ఇస్హాకారు కుమారుడకు కోరహు, రూబేనీలలో ఏలియావు కుమారులైన దాతాను అభిరాములను, పేలేతు కుమారుడైన ఓనును యోచించుకుని, ఇస్రాయేలీలలో పేరు పొందిన సభికులను, సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పనిలేదు, ఈ సర్వ సమాజములోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంగమం మీద మిమ్మును మీరెలా హెచ్చించుకొనుచున్నారనగా. దేవుని పరిశుద్ధనామన స్తోత్రములు. మనము ఈ సిరీస్లో అనగా సాతాను ఎవరెవరిని ఎలా టార్గెట్ చేస్తుంది, దేవునికి దగ్గరగా ఉన్న వాళ్ళని, లేకపోతే దేవుని పని చేస్తున్న వాళ్ళని, సంఘములో ఉన్నవారిని, సమాజంలోనే ఉన్నవారిని, దేవునితో అంటే సమాజంలో నడుస్తున్న వారిని టార్గెట్ చేసి ఏ విధంగా దాని యొక్క తంత్రాన్ని ఉపయోగించి విశ్వాసం నుంచి పడగొట్టేస్తుందో అనే పరంపరలో మనం చూస్తున్నటువంటి వాక్యము సంఖ్యాకాండంలో కోరహు, దాతాను, అభిరాములు, పేలే, ఓను అనే వారిని గురించి మనం చూస్తున్నాం. ప్రియరా చూడండి, జాగ్రత్తగా లేకపోతే సైతాను అది 24 గంటలు ప్రతి క్షణం పనిచేసి దేవునితో ఉన్నవారిని పడగొట్టడానికి అది ప్రయత్నం చేస్తుంది. చూడండి, దేవుడు చెప్పినటువంటి మాట వినకుండా యోనాను చేసింది. యోనా నినివేకి వెళ్ళకుండా తర్షీస్కి వెళ్ళటానికి వాడెక్కడు. యేసు క్రీస్తుతో 24 గంటలు ఉంటూ 3.5 సంవత్సరాలు ఉన్నటువంటి దేవునితోనే నడుస్తున్నటువంటి పేతురును టార్గెట్ చేసి ప్రభువుని నేను ఎరగను అనేటి చెప్పేటట్టుగా చేసింది. అలాగే చూడండి, యేసు క్రీస్తుతో ఉండి డబ్బు సంచి దగ్గర పెట్టుకున్నటువంటి యోధాను టార్గెట్ చేసి యోధ యేసు ప్రభువును అమ్మేసినట్టు చేసేసింది. ప్రేరణ మనం చూస్తూ ఉంటే ఇలాగే చూడండి, మోషే అహరోనులు ఇద్దరు అన్నదమ్ములే, వారి దేవుని ఎదుట లేకపోతే ప్రజల ఎదుట ఐగుప్తులో అనేకమైనటువంటి తెగుళ్ళు రప్పించి ఐగుప్తుని గడగడలాడించి ఐగుప్తు నుంచి ప్రజలను బయట తీసుకొచ్చారు. కానీ మోషే అనేవాడు ఏమయ్యానో మాకు తెలీదు, మా ముందు నడుచుటకు ఒక విగ్రహాన్ని చేయమైనప్పుడు అహరోను ద్వారా బంగారు దూడను చేయించినట్లుగా మనం చూస్తాం. ఇలా టార్గెట్ చేసి దేవుని సమాజంలోనే, దేవుని సంఘంలోనే ప్రభు పని చేస్తున్న వారిని టార్గెట్ చేస్తుందని ఈ వాక్యం ద్వారా మనం గమనించుకోవచ్చు. ఎందుకనగా యుగాంతమందున్న మనకి దృష్టాంతముగా రాయబడినని మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో పౌలు గారు మనల్ని హెచ్చరిస్తున్నాడు. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలుగుగా ఉండడని మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయంలో 8వ వచనంలో చెప్పారు. ప్రియరా చూడండి, ఈ కాహాతు మనుమను అనగా కోరహు, దాతాను, అభిరాము, ఓను అనేవారు ఇస్రాయేల్ సమాజంలోనే ఉన్నారు. వీళ్ళు ప్రత్యక్ష గుడారానికి సంబంధించిన కొన్ని పనులు చేస్తూ ఉన్నారు. అయితే అది సాలదని, ప్రధాన యాజకత్వం కూడా కావాలని కోరినట్టుగా మోషే ఇక్కడ చెప్తున్నాడు. చూడండి, ఇలాగూ చేయుడి, కోరాహు అతని సమస్త సమూహమైన మీరును, ధూపార్తులను తీసుకుని వాటిలో అగ్నించి రేపు యెహోవా సన్నిధిని వాటి మీద ధూపద్రవ్యమును వేయుడి. అప్పుడు యెహోవా ఏ మనిషిని ఏర్పరచుకునో వాడే పరిశుద్ధుడు, లేవీ కుమారులారా మీతో మాకిక పని లేదు. అంటే లేవీ కుమారులారంటే లేవీ కుమారులు ఎవరు? లేవీ కుమారులు ఉన్నవాళ్ళు కొంత అహరోను ప్రధాన యాజకుడై ఉన్నాడు, తర్వాత వీళ్ళు మిగతా వాళ్ళు ప్రత్యక్ష గుడారానికి సంబంధించిన పనులు చేసేవాళ్ళే. అయినను వీళ్ళలో సైతాన్ని ఎలా ప్రవేశించి వీళ్ళు ఎలా వ్యతిరేకంగా లేచి 250 మందిని వాళ్ళు టార్గెట్ చేసినాడు. సుప్రియులు చూడండి, అప్పుడు యెహోవా ఏ మనిషిని ఏర్పరచుకొని వాడే పరిశుద్ధులు, లేవీ కుమారులారా మీతో నాకు పని లేదు. మరియు మోషే కోరావుతో ఇట్లే నేను, లేవీ కుమారులారా వినుడి, తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకున్నట్టు మీరు సమాజం ఏదైతే నిలిచి వారు చేయవలసిన సేవ చేయనట్లు ఇస్రాయేలీల దేవుడు ఇస్రాయేలీల సమాజం నుండి మిమ్మల్ని వేరుపరచటయు మీకు అల్పముగా కనపడినా. చూడండి, ఎటువంటి బలమైన మాటలు మాట్లాడుతున్నాడు. చూడండి, మిమ్మల్ని దేశదిమ్మరులుగా తిరుగుతున్న వారిని, రక్షణ లేని వారిని, ఇష్టానుసారంగా తిరుగుతున్న వాళ్ళని, క్రమశిక్షణ లేని వారిని, కుటుంబం అనేటటువంటిది కనిపించకుండా ఇష్టానుసారమైన అలవాట్లో తిరుగుతున్న మిమ్మల్ని దేవుడు ఆ మురికి కూపం నుంచి రక్షించి తన రక్తం ఇచ్చి స్వరక్తం ఇచ్చి సంపాదించి మిమ్మల్ని దేవుని యొక్క సమాజంలో చేర్చి మీకు బాప్తిసం ఇచ్చి మిమ్మల్ని దేవుని సంఘంలో నడుస్తూ ఉన్నవారిని మిమ్మల్ని ఇంత జాగ్రత్తగా పనిచేరులు మిమ్మల్ని హెచ్చిస్తూ ఉంటే మీలో సైతాన్ని ఎలా ప్రవేశిస్తుందో జాగ్రత్తగా గమనించుకోండి. మీ విరోధి సాతాను వాడు చెప్పేటటువంటి ఆలోచనలు మీ జీవితాన్ని పాడు చేయడానికి కానీ మీకు మేలు చేయడానికి కాదు. చాలామంది సంఘంలో తమను తాము హెచ్చించుకుని తమకు పాటలు పాడటానికి అవకాశం లేదు, తమ వాక్యం చెప్పడానికి అవకాశం లేదని
చెప్తూ ఉంటారు. ప్రియరా, దైవజనులు చాలామంది అనేక దినములను వాళ్ళతో ఉన్నటువంటి సహచరులు లేకపోతే విశ్వాసాన్ని అబ్జర్వ్ చేసి వారి జీవితాన్ని పరిశీలించి వారి వ్యక్తిగత జీవితాన్ని, ప్రార్థనా జీవితాన్ని, వాక్య పఠనను వ్యక్తిగతంగా విశ్వాసంలో నిలిచినటువంటి పటుత్వాన్ని చూసి, వ్యక్తిగత విశ్వాస పటిష్టతను చూసి వారిని సంఘానికి పంపించినట్లు పాటలు పాడటానికి కానీ లేకపోతే సమాజ సేవ చేయడానికి కానీ సంఘానికి పంపించే వాక్య పరిచయలు కానీ వాళ్ళని వాడుకుని వాళ్ళు దిట్టలుగా ఉండి కలకాలము దేవుని సేవ చేసిన వాళ్ళు. అంతేగాని నిన్ను అబ్జర్వ్ చేయకుండా, నువ్వు ఎక్స్పీరియన్స్ లేకుండా, దేవునితో పరిశుద్ధాత్మ అభిషేకం లేకుండా, నీకు దేవునితో సరైనటువంటి సాంగత్యం లేకుండా నువ్వు రాగానే నీకు ఒక బాధ్యత అప్పగించి ఏదో నిన్ను పని చేయడానికి నేను అబ్జర్వేషన్ పీరియడ్లో, ప్రొవేషన్ పీరియడ్లో ఉన్నప్పుడు నువ్వు అన్నీ కావాలని కోరుకుంటే అది దేవుని మెచ్చుకునేది కాదు. ప్రేరా, ఇక్కడ ఆలోచించండి, వీళ్ళు లేచేయమన్నారు, ఆయన నిన్ను నీతో లేవిలని గోత్రపు వారిని అందరినీ చేర్చుకునేను కదా, అయితే మీరు యాజకత్వం కూడా కోరుచున్నారు, ఇందు నిమిత్తం నీవును నీ సమస్త సమాజమును యెహోవాకు విరుద్ధముగా పోగయ్యిరి అన్నాడు. దేవుని నీకు విరోధముగా రూపమైన ఏ ఆయుధమును వర్ధిల్లదని దేవుని వాక్యం మనతో మాట్లాడింది. ప్రియులారా చూడండి, ఆ పని చేయటం వలన అక్కడ ఇంకా చూడండి, ఇక్కడ ఏమైంది చూడండి, మోషే చెప్తున్నాడు. ఈ మోషే దేవుని ఎదురుగా మాట, మోషే ఈ సమస్త కార్యములను చేటకు యెహోవా నన్ను పంపినని యు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, ఎక్సలెంట్ విట్నెస్ అండి. అందుకు మోషే మిక్కిలి కోపించి, నీవు వారి నైవేద్యమును లక్ష్య పెట్టకము, ఒక గాడిదనైనను వారి యొద్ద నేను తీసుకొనలేదు, వారిలో ఎవరికి నేను హాని చేయలేదు, యెహోవా యొద్ద మనవి చేసాను. దేవుడు మోషే చూడని వ్యతిరేకంగా లేచిన వారితో మాట్లాడే కన్నా ఏమని చెప్తున్నారు, మోషేనే దేవునితో మాట్లాడుతున్న సాక్ష్యం. అందుకు మోషే మిక్కిలి కోపించి, వారిని నైవేద్యమును లక్ష్య పెట్టకము, వారి నైవేద్యమును లక్ష్య పెట్టకము, ఒక్క గాడిదనైనా వారిది నేను తీసుకొనలేదు, వారిలో ఎవరికి నేను హాని చేయలేదని యెహోవా ఇదే మనవి చేశాను. 16:15 సంఖ్యాకాండం. మీరు ఆలోచించండి, గొప్ప శపథం చేశాడు చూడండి. మరి అంతేకాదు ఏమని చెప్తున్నాడు చూడండి, మై యెహోవా ఏ మహిమ సర్వ సమాజమునకు కనబడిన దేవుని స్తోత్రం. ఇమీడియట్లీ, ఇన్స్టెంట్లీ గాడ్ హ్యాస్ రెస్పాండెడ్ ది కాల్ ఆఫ్ ద మోసెస్. మోషే ఇచ్చినటువంటి పిలుపును దేవుడు అద్భుతంగా, అతి త్వరగా వెంటనే సమాధానం ఇచ్చాడు చూడండి. క్షణంలో నేను వారిని, దేవుడు చెప్తున్నాడు, అప్పుడు యెహోవా మీరు ఈ సమాజం నుండి అవతలకి వెళ్ళుడి, క్షణంలో నేను వారిని కాల్చివేయదనని మోషే అహరోనుతో చెప్పగా వారు సాగిలిపడి సమస్త శరీరాత్మలకు దేవుడైన దేవా, ఈ ఎక్కడూ పాపము చేసినందున ఈ సమస్త సమాజం మీద నీవు కోపపడదువా అని వేడుకుని, దేవుని స్తోత్రం, తన ప్రజలు వేడుకున్నదాన్ని, తన ప్రజలు తన దాసుడు ప్రార్థన చేసిందని దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తారు. ఎందుకనగా యథార్థ తన ఎడవ యథార్థ హృదయం కలవారిని బలపరచటకై యెహోవాత్మ లోకమంతా సంచారం చేస్తుందని 2 దినవృత్తాంతాల గ్రంథంలో ఉన్నది. ప్రియుడు, ఇక్కడ ఆలోచించని, మోషే చేసిన దాన్ని ఇన్స్టెంట్గా దేవుడు ఆలోచించాడు. అంతేకాదు ఏమో, మోషే ఈ సమస్త కార్యములను చేయటకు యెహోవా నన్ను పంపిననియు, నా అంతట నేనే వాటిని చేయలేదని, దీనివల్ల మీరు తెలుసుకుందరు, మనుషులందరికీ వచ్చే మరణం అంటే మరణము మీరు పొందిన ఎడలను, సమస్త మనుషులకు కలిగినది వీరికి కలిగిన ఎడలను యెహోవా నన్ను పంపలేదు. అయితే యెహోవా వింత పుట్టించటం వలన వారి ప్రాణములతో పాతాళంలో కూలినట్లు, వారు ప్రాణములతో పాతాళంలో కూలినట్టు భూమి తన నోరు తెరిసి వారిని వారికి కలిగిన సమస్తమును మృంగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యం చేసిరని మీకు తెలియను. అతడు ఆ మాటలు నీ చెప్పి సాధించగానే వారి క్రింది నేల నెరవడిచను, భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబములను, కోరవ సంబంధాలందరినీ, వారి సమస్త సంపాద్యమును మృంగివేశను, వారును వారి సంబంధులను ప్రాణముతో పాతాళంలో కూలిరి, భూమి వారిని మృంగివేశను, వారు సమాజంలో ఉండకుండా నశించిరి. అంతేకాదు 250 మందిని కూడా యెహోవా సన్నిధి నుంచి అగ్ని వచ్చి కాల్చివేసినట్లుగా చూస్తున్నాం. పిల్లరా చూడండి, దేవునికి వ్యతిరేకంగా చేస్తే ఏది ఆయుధం, ఏ ఆయుధము వర్ధిల్లదు. దేవునికి వ్యతిరేకంగా లేచిన ఏ మనిషి అయినను, దేవునికి వ్యతిరేకంగా లేచిన ఏ సమాజమైనను, దేవునికి వ్యతిరేకంగా లేచిన ఏ దేశమైనను, దేవునికి వ్యతిరేకంగా లేచిన ఎవరైనను వర్ధిల్లటం, ఇట్ ఈస్ క్వైట్ ఇంపాసిబుల్. అది జరిగే విషయం కాదు. ఎందుకనగా ఆయన సర్వశక్తులైనది, యెహోవానే నేనే ఘనత పొందవలసిందని దేవుడు చెప్తున్నాడు కదా. ప్రియుడా ఆలోచించని, వీళ్ళు చేసిన పని ఎటువంటిది, సమాజంలోనే ఉన్నారు, సంఘములోనే ఉన్న సమాజంలోనే ఉన్నారు, ఇశ్రాయేలీలే, లేవీ సంభవించిన సంబంధించిన వాళ్ళే, మోషేతో ఉన్నవాళ్ళే, ఎర్ర సముద్రం పాయలవటం చూశారు, ఎరుకు వాళ్ళు అంతేకాదు ఎర్ర సముద్రం పాయలవటం చూశారు, మన్నా వస్త్రం కొనవటం చూశారు, పూరేళ్ళు తిన్నారు, బండ నుంచి నీళ్లు ఇచ్చారు, మోషే ముఖాముఖిగా దేవునితో మాట్లాడుతున్నట్టు విన్నారు, అన్నీ చూసిన వాళ్ళే. బట్ హౌ ది పీపుల్ వర్ డిసీవ్డ్ విత్ ద సాతాన్. ఏ విధంగా సాతాను చేత మోసపుంచారంటే మెలుకువలు లేకపోవటమే, వాళ్ళలో ఆలోచన జనించిన తోడనే దేవుని ఎదుర మొచ్చాతపడి ప్రార్థనలు చేయవలసింది. చూడండి, పేతురు సంతాపపడి ఏడ్చును అనగా ఆయన దేవుడు కనికరించని దేవుని వాక్యం ఉంది. ప్రియ ఆలోచించండి, ఇక్కడ వీళ్ళు చేసిన పని
ఎటువంటిది? దేవుని కార్యానికి వ్యతిరేకంగా లేచిన ప్రేర వాక్యముని సరైన నా ప్రియ సహోదరుల సహోదరి సహోదరులు, ఎవరైనా సంఘం మీద వ్యతిరేకంగా సనగొద్దు, సంఘానికి వ్యతిరేకంగా సనిగి దేవుని యొక్క శాపాన్ని కొని తీసుకోవద్దు. ఒకవేళ మీ హృదయంలో సనుగుతూ ఉంటే దేవుడు చూస్తాడు. చూడండి, అహరోను మిరియమ్మును మోషేకు వ్యతిరేకంగా సనుగుతుంటే దాన్ని దేవుడు వెంటనే గ్రహించాడు. అమ్మిన పొలంలో పొలము అమ్మి కొంత దాచుకున్నటువంటి అననీయ సప్పెరలు ఉన్నటువంటి దానిని పేతురు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచినట్లుగా చూస్తాం. మీ హృదయ ఆలోచనలు ఏమున్నాను దేవుడు బయలుపరచడం కనుక జాగ్రత్త. మోసపోకుడి దేవుడు విక్రింపబడు. మనుషుడు ఏది విత్తును అదే కొను. సైతాను టార్గెట్ చేసింది కోరహు దాతాను అభిరాము ఓన్ అనే వారి మీద టార్గెట్ చేసింది, సక్సెస్ అయ్యి వాళ్ళ పడగొట్టింది, వాళ్ళ మరణానికి కారణమైంది. చూడండి, సాతాను ఆల్వేస్ టార్గెట్స్ టు డెత్ ఆఫ్ ద పీపుల్. సాతాన్ ఇప్పుడు కూడా మనిషి సరిపోవాలనుకుంటుంది, కానీ జీసస్ వాంట్స్ టు టార్గెట్ జీసస్ టార్గెట్స్ ద పీపుల్ టు గెట్ ది సాల్వేషన్. ప్రభు మనుషులకు రక్షణ ఇవ్వాలనుకుంటుంది. దేవుని పని చేయకుండా ఏది నిన్ను అటకిస్తుంది? మెళుకోకలికి ప్రార్థన చేసుకో, మెళుకోకలికి అబ్జర్వ్ చేసు. మీ విరోధి అయిన సాతాను వాడిని జయించాలంటే దేవుని యొక్క సర్వాంగ కవచమును ధరించుకోవాలని దేవుని పక్షంగా నేను విజ్ఞాపన చేసిన ప్రేర ఆలోచించండి. ఇటువంటిది ఎవరిలో ప్రవేశించుంటే ఇనిషియల్గానే కట్ చేయండి. ఎందుకనగా స్టిచ్ అయిన టైం సేవ్ 9 అని ఉంది. సమయంలో కొంచెం సినిగా దాన్ని కుట్టుకుంటే 9 అంతలు మనం కాపాడుకోవచ్చు అని ఉంది. ప్రేర ఆలోచించండి. దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని వీళ్ళు సద్వినియోగం చేసుకుండా వీళ్ళ సొంత ఆలోచనలు సైతానికి లోబడి దేవుని సమాజం నుంచి కొట్టివేయబడినట్లు చూస్తాం. ఇటువంటి స్థితి రాకముందే పశ్చాత్తాపడి దేవుని దగ్గర అడగండి, దేవుడు సహాయం చేస్తాడు. అట్టి కృప దేవుడు మీకు దయచేయును గాక. ఆమేన్.